ఈ వీడియోని మీరు తయారు చేసిన పేపర్ ప్లేట్స్ మార్కెట్లో అమ్ముకునే విధానం తెలిసి ఉంటే వ్యాపారం మొదలు పెట్టండి. మీరు తయారు చేసిన ప్లేట్స్ మార్కెట్లో అమ్ముకునే విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టండి. ఆన్లైన్లో వార్తాపత్రికలలో మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీ తయారు చేసుకున్న ప్లేట్స్ మేము తిరిగి కొంటాము అనే మాటలకి, ప్రకటనలకి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మరీ మరీ కోరుతున్నాను. వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ అండ్ రాయల్ ఇంజనీర్ వర్క్స్. ఈ మిషన్ యొక్క వీడియోని చివరి వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, డౌన్లోడ్ చేసుకోండి. మీకు మరిన్ని మోర్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్, బెల్ సింబల్ నొక్కండి. సో ఈ మిషన్ లెగ్ ప్రెస్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. ఇది చాలా తక్కువ ధరలో అందుబాటులో ఉంటుంది. మీకు ఈ మిషన్ యొక్క ఎలాంటి మోటార్ సహాయం లేకుండా మనము ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. ఈ మిషన్లో మనం రెడ్ కలర్ టిక్ మార్క్ పెట్టిన ప్లేట్స్ అన్నీ తయారు చేసుకోవచ్చు. డైలీ మార్చుకొని రెడ్ కలర్ టిక్ మార్క్ పెట్టే, రైట్ మార్క్ టిక్ మార్క్ పెట్టే ప్లేట్లు అన్నీ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైము ఈ మిషన్ ఎలా వర్కింగ్ ఉంటుందో ఇప్పుడు చూడండి, బాగా గమనించండి. ఈ మిషన్, ఈ లెగ్ ప్రెస్ మిషన్ ఇలా ఉంటుంది. లెగ్ ప్రెస్ మిషన్ అంటే మనం కాలుతో తొక్కే, మోటార్ సహాయం లేకుండా షీట్ పెట్టడం, కాలుతో తొక్కడం. సో ఈ విధంగా మందం ప్లేట్, లావు ప్లేట్, బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఈ మిషన్లో డై మార్చుకొని పలుచటి పతలా ప్లేట్స్, అంటే టేబుల్ మీద పలుచటి పతలా ప్లేట్స్ మాత్రం తయారు చేసుకోవచ్చు. ఇంకా మీకు ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ మిషన్కు మనకు మోటార్ ఏమి ఎలాంటి సహాయం ఉండదు. దీనికి చిన్న ప్లగ్ ఉంటుంది. అంటే మనకు ఇంట్లో బట్టలు చేసుకునే ఐరన్ బాక్స్ కేబుల్ ఎలా ఉంటుందో, మన ఐరన్ బాక్స్ కేబుల్ ఎలా ఉంటుందో ఆ కేబుల్ ఇలా ఇంట్లో పెట్టుకునే బాక్స్ కేబుల్ ఇలా దీనిలో పెట్టేస్తే ఇది హీట్ అవుతుంది. హీట్ అయినప్పుడు షీట్ అందులో పెడితే కాలుతో నొక్కడం వల్ల ప్రెస్ చేస్తే మనకు ప్లేట్ తయారవుతుంది. ఈ విధంగా మందం ప్లేట్, లావు ప్లేట్, పలచటి పతలా ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. అది కూడా డైలు మార్చుకునే విధానము ఈ మందం ప్లేట్ కానీ లేదంటే పలచటి పతలా ప్లేట్, ఇలాంటి మందం ప్లేట్, పలచటి పతలా ప్లేట్ తయారు చేసుకోవచ్చు. మనకు మందం ప్లేట్, లావు ప్లేట్ గ్రీన్ కలర్ కానీ, సిల్వర్ కలర్ కానీ, డిజైన్ కలర్ కానీ, మూడు రకాల మందం ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం డై మార్చుకొని పలచటి పతలా ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. అందరికీ దీనికి సంబంధించిన మిషన్ కొనుక్కున్న తర్వాత దీనికి సంబంధించిన రా మెటీరియల్ మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో, కొన్ని ముఖ్యమైన జిల్లాల్లో అందుబాటులో కలవు. మీకు మా దగ్గర ఎవరైతే కొత్త మిషన్ కొంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదు. ఈ ముఖ్య విషయం గమనించండి. మీకు ఆన్లైన్లో కానీ, వార్తాపత్రికలలో కానీ, న్యూస్ పేపర్స్లో కానీ తెలిసిన వాళ్ళు కానీ మిషన్ ఇస్తామని, రా మెటీరియల్ ఇస్తాము, మీరు తయారుచేసుకున్న ప్లేట్స్ కోర్ట్ అగ్రిమెంట్ ఉంటుంది, బాండ్ ఉంటుంది, ఇటువంటి ప్రకటనలకి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మరీ మరీ ముఖ్యంగా ఆడవాళ్ళకు, సోదరి సోదరుమణులకు కోరుతున్నాను. ఇంకా మీరు సొంతంగా మిషన్ కొనుక్కొని, రా మెటీరియల్ కొనుక్కొని, ప్లేట్ తయారు చేసుకుని అమ్ముకునే విధి విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టండి. మీకు అది ముఖ్యమైన సలహా ఇస్తున్నాను. ఈ మిషన్లో, బఫే ప్లేట్ మిషన్లో మనకి నిమిషానికి 4, 5, 6, 7, 8, 9, 10 అది చేసే ఆపరేటర్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ మిషన్లో మనము బఫే ప్లేట్లు, అంటే తెలుసు కదా బఫే ప్లేట్ అంటే, మందం ప్లేట్ తయారు చేసుకోవచ్చు, డై మార్చుకొని పలచటి పతలా ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఈ మిషన్ మనకి సింపుల్గా, ఇది మనకి ముఖ్యంగా బాగా ముఖ్యమైన పాయింట్ గమనించి, ఈ మిషన్ని మగవాళ్ళు మాత్రమే, మేల్స్ మాత్రమే ఆపరేట్ చేయగలుగుతారు. ఫిమేల్స్, ఉమెన్స్, లేడీస్ ఆపరేట్ చేయలేరు. ఈ ముఖ్య విషయం గమనించి మీరు మిషన్ కొనుక్కోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ మిషన్లో మనకు టిక్ మార్క్ పెట్టిన బఫే ప్లేట్, సిల్వర్ కలర్ ప్లేట్స్, మందం ప్లేట్, లావు ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. ఈ రా మెటీరియల్ షీట్ అనేది మనకి ఆంధ్రప్రదేశ్లో కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో, కొన్ని ముఖ్యమైన జిల్లాలు లభిస్తాయి. ఈ బఫే ప్లేట్లు మనకు నిమిషానికి 5, 10 ప్లేట్ వరకు తయారు చేసుకోవచ్చు. అది సిట్టింగ్ ప్లేట్ డై మార్చుకొని పలచటి పతలా ప్లేట్స్ మనకి నిమిషానికి 4, 5, 6, 7 ప్లేట్లు తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. దీంట్లో క్రాస్ మార్క్, అంటే ఇంటూ గుర్తు క్రాస్ మార్క్ పెట్టిన రెడ్ కలర్ సింబల్లో ఉంటాయి. క్రాస్ అంటే ఇంటూ మార్కులు. మనం ఈ టిఫిన్ ప్లేట్లని, డోనా కప్పులని, ప్రసాద కప్పులని, టీ కప్పులని, కాఫీ కప్పులని తయారు చేసుకోలేము. బాగా గమనించండి. ఈ మిషన్లో మనకు ఈ టిక్ మార్క్ పెట్టిన సిల్వర్ కలర్ కానీ, గోల్డ్ కలర్ కానీ
ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఇంటూ మార్క్ క్రాస్ మార్క్ పెట్టిన ప్లేట్ తయారు చేసుకోలేము. ఈ ముఖ్య విషయం గమనించండి. దీంట్లో మనం ఎలాంటి ప్లేట్లు అంటే మందం ప్లేట్ ఇది ఇలాంటి గ్రీన్ కలర్ సిల్వర్ కలరు డైలు మార్చుకొని తయారు చేసుకోవచ్చు. ఇంకా మనకు రా మెటీరియల్ షీట్ అనేది నిమిషం ఒక మందం ప్లేట్ లావు ప్లేట్ షీటు ఒక్కొక్క ఏరియాలో 1.25 పైసల నుంచి 1.35 పైసల మధ్యలో ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవ్వాలంటే మనం ఒక షీటు 1.35 పైసలు కొన్నామనుకోండి, కొన్న తర్వాత దాని ట్రాన్స్పోర్ట్ ఇంటికి తెచ్చుకోవడానికి 5 పైసలు కరెంట్ ట్రాన్స్పోర్ట్ ఒక 2-3 పైసలు అంటే 1.40 పైసల్లో ప్లేట్ తయారైతే మనము మార్కెట్లో మనకిలో అమ్ముకునే విధానం తెలిసి ఉంటే వ్యాపారం మొదలు పెట్టండి. మీరు తయారు చేసిన ప్లేట్స్ మార్కెట్లో అమ్ముకునే విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టండి. ఆన్లైన్లో వార్తాపత్రికలలో మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీరు తయారు చేసుకున్న ప్లేట్స్ మేము తిరిగి కొంటాము అనే మాటలకి ప్రకటనలకి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని. మార్కెట్లో అమ్ముకునే విధానం తెలిసి ఉంటే వ్యాపారం మొదలు పెట్టండి. మీరు తయారు చేసిన ప్లేట్స్ మార్కెట్లో అమ్ముకునే విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి. ఆన్లైన్లో వార్తాపత్రికలలో మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీరు తయారు చేసుకున్న ప్లేట్స్ మేము తిరిగి కొంటాము అనే మాటలకి ప్రకటనలకి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని. మార్కెట్లో అమ్ముకునే విధానం తెలిసి ఉంటే వ్యాపారం మొదలు పెట్టండి. మీరు తయారు చేసిన ప్లేట్స్ మార్కెట్లో అమ్ముకునే విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి. ఆన్లైన్లో వార్తాపత్రికలలో మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము. మీ వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ అండ్ రాయల్ ఇంజనీర్ వర్క్స్. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోని చివరి వరకు చూడండి. మేము ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మోర్ వీడియోస్ కోసమే బెల్ ఐకాన్ సింబల్ని గంట సింబల్ని నొక్కడం వల్ల మేము ప్రతిరోజు అప్డేట్ చేసే వీడియోలు మీకు యూట్యూబ్ ఛానల్ ద్వారా అందించబడతాయి. మీకు ఇప్పుడు చూస్తున్న వీడియో సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ లైఫ్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. ఈ మిషన్ను మనం లివర్ ఆపరేటెడ్ గేర్ ఆపరేటెడ్ మిషన్ ద్వారా తయారు చేసుకోవచ్చు. ఈ మిషన్లో వచ్చే ఇమేజ్లు బాగా గమనించండి, పిక్చర్స్ వీడియో గమనించండి. రైట్ మార్క్ టిక్ మార్క్ పెట్టే రెడ్ కలర్ సిమ్మర్ ప్లేట్లన్నీ ఈ మిషన్లో తయారు చేసుకోవచ్చు డైలు మార్చుకొని. సో ఈ మిషన్లో మనము ఏ ఏ ప్లేట్ తయారు చేసుకోవచ్చు, ఏ ఏ ప్లేట్ తయారు చేసుకోకూడదు అనేది మీకు క్లియర్గా చెప్తాను వినండి. ఇది సెమీ ఆటోమేటిక్ సింగిల్ లై పేపర్ ప్లేట్ 1 HP మోటార్ అంటారు. ఈ మోటార్ని మనం మిషన్ కొన్న తర్వాత మనం ఇంటి కరెంటుని డొమెస్టిక్ కరెంటుని కాకుండా మనం క్యాటగిరీ 2 లైన్లో ఫిట్ చేసుకోవడం వలన మనం ఈ మిషన్ రేపొద్దున ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండవని మీకు సలహా ఇస్తున్నాను. మళ్ళీ చెప్తాను వినండి, మిషన్ కొనుక్కున్న తర్వాత మనం ఇంటి కరెంటుని డొమెస్టిక్ కరెంటుని కాకుండా క్యాటగిరీ 2 లైన్లో సపరేట్ మీటర్ కానీ పెట్టుకొని చేసుకోవడం వల్ల మీకు భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని సలహా ఇస్తున్నాను. ఇప్పుడు మిషన్ ఎలా ఆపరేట్ చేసుకునే విధానము మీరు బాగా గమనిస్తూ ఉండండి, నేను చెప్తూ ఉంటాను. సో సీట్ పెట్టేసి మనం గేర్ రైట్ సైడ్లో గేర్ ఉంటుంది, రైట్ హ్యాండ్ గేర్ కెనికి లాగడం వల్ల డై పైకి పోతుంది, ప్లేట్ ఇలా తయారేసి బయటికి తీయచ్చు. అంటే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇంట్లో ఆడవాళ్ళు పెద్దవాళ్ళు ఏదో సంబంధం లేకుండా ఎవరైనా ఈ మిషన్ ఆపరేట్ చేయొచ్చు. ప్లేట్లు ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ఈ మిషన్లో మనం మందం ప్లేట్ లావు ప్లేట్ తయారు చేసుకోవచ్చు. దీని రకరకాల పేర్లు మందం ప్లేట్ అని, లావు ప్లేట్ అని, దొడ్డు ప్లేట్ అని, స్టాండింగ్ ప్లేట్ అని పిలుస్తారు. ఈ కలర్ ఈ మందం ప్లేట్ అనేటివి మనకు గ్రీన్ కలర్లో కానీ సిల్వర్ కలర్లో కానీ డిజైన్ కలర్లో మల్టీ కలర్లో ఉంటాయి. అదేవిధంగా డై మార్చుకొని పల్చటి పతలా ప్లేట్స్ అంటే టేబుల్ ఇరుకునే పల్చటి పతలా ప్లేట్స్ మనకు విస్తరాకుల్లాగా ఉంటాయి. అవి గోల్డ్ కలర్ కానీ సిల్వర్ కలర్ ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా డై మార్చుకొని బఫే ప్లేట్, డై మార్చుకొని మనము సిట్టింగ్ పతలా ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. మీకు దీని మిషన్ కొనుక్కున్న తర్వాత రా మెటీరియల్ అనేటివి మనకు కొన్ని ఆంధ్రప్రదేశ్లో కొన్ని ముఖ్యమైన ప్రాంతాలలో కొన్ని ముఖ్యమైన ఏరియాలలో మీకు అందుబాటులో ఉంటాయి. బాగా గమనిస్తూ ఉండండి వీడియోని. ఈ మిషన్లో బఫే ప్లేట్ అనేటివి నిమిషానికి 5, 10, 15 ప్లేట్లు అంటే చేసే ఆపరేటర్ మీద ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా పల్సడ పతల ప్లేట్స్ అనేటివి మనం అట్ అ టైమ్ పల్సగా ఉంటాయి కాబట్టి షీట్లు అనేటివి 3, 4, 5 పెట్టి చేస్తే నిమిషానికి 20, 30, 40 వరకు ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా 2 రకాల డైలు మార్చుకొని మందం ప్లేట్లు కానీ
పలుచటి పతలా ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. ఇంకా మీకు ఇంకా అనుమానం ఏంది, ఈ రెండు రకాలైన ఇంకా వేరే వేరే ప్లేట్ తయారు చేసుకోవచ్చు అని అడుగు అనుమానం కలగచ్చు కదా. సో ఈ మిషన్లో మనం ఈ రెండు రకాల ప్లేట్లు మాత్రం తయారు చేసుకోవచ్చు అనేసి మీకు 100% క్లారిటీ ఇస్తున్నాను. ఇంకా టిఫిన్ ప్లేట్లని, మందం ప్లేట్లని, టిఫిన్ ప్లేట్లని, డోనా కప్పులని, ప్రసాదం కప్పులని, కాఫీ కప్పులని, టీ కప్పులని మనం ఈ మిషన్లో తయారు చేసుకోలేము. ఇప్పుడు వచ్చే ఇప్పుడు చూబా గమనించండి, టిక్ మార్క్ పెట్టిన ప్లేట్లన్నీ మనం రెడ్ కలర్ సింబల్ ఉంటాయి టిక్ మార్క్, రైట్ సింబల్లో పెట్టిన రైట్ కలర్ టిక్ మార్క్ పెట్టిన ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు టిక్ మార్క్ పెట్టిన మందం ప్లేట్ అని, పలచడి పతలా ప్లేట్ అని, గోల్డ్ కలర్ ప్లేట్లని డైలు మార్చుకొని ఈ మిషన్లో మనం తయారు చేసుకోవచ్చు. ఈ మిషన్ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ లైఫ్ పేపర్ ప్లేట్ మీకు మిషన్ అంటారు. మనము బఫే ప్లేట్ షీట్ పెట్టేసి మందం ప్లేట్ లో ప్లేట్ తయారు చేసుకోవచ్చు. డై మార్చుకొని పలచడి పతలా ప్లేట్స్ సిల్వర్ కలర్ కానీ గోల్డ్ కలర్ కానీ ప్లేట్లు తయారు చేసుకోవచ్చు అని మీకు 100% క్లారిటీ ఇస్తున్నాను. బాగా గమనించండి, మనకి ఏ ఏ ప్లేట్లు ఇంకా అదే క్రాస్ మార్క్ పెట్టి ప్లేట్ తయారు చేసుకోవాలంటే టిఫిన్ ప్లేట్లు క్రాస్ ఇంటూ మార్క్లో మన ప్లేట్లు పెట్టాం ఆ ప్లేట్ తయారు చేసుకోలేము. రైట్ మార్క్ పెట్టిన టిక్ మార్క్ పెట్టిన ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. ఇంకా డైలీ మార్క్స్ తయారు చేసుకోవచ్చు. ముఖ్యమైన విషయం ఏంటంటే మనకు ఆన్లైన్లో కానీ వార్తాపత్రికలు కానీ మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీరు తయారు చేసుకున్న ప్లేట్స్ మేమే తిరిగి కొంటాము, కోట్ అగ్రిమెంటు, బైబ్యాక్ అగ్రిమెంట్ ఇవి ఉంటుంది. ఇటువంటి ప్రకటనలకు మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మరీ సోదరి సోదర మనులకు అందరినీ ముఖ్యంగా ఆడవాళ్ళకి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. మీరు మిషన్ కొనుక్కున్న తర్వాత, రా మెటీరియల్ కొనుక్కున్న తర్వాత మీరు తయారు చేసుకున్న ప్లేట్స్ మీరు అమ్ముకునే విధి విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టవలసిందిగా కోరుతున్నాను. దయచేసి డబ్బులు వేరే వాళ్ళకి డబ్బులు కట్టి, ఆకర్షణ మాటలకు డబ్బులు కట్టి మోసపోవద్దని మీకు కోరుతున్నాను. 10 రూపాయలు ఎక్కువగా మిషన్ ఎక్కువగా ఎక్కువ 10 రూపాయలు ఎక్కువ రేట్ ఎక్కువ ఉంటుంది, అక్కడ క్వాలిటీ ఉంటుందని గమనించండి. ఇంకా మీకు ఈ మిషన్లు మనకు సంప్రదించండి రాయల్ ఇంజనీర్స్ ప్రొద్దుటూరు ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా. ఇలాంటి ప్లేట్లో అమ్ముకునే విధానం తెలిసి ఉంటే వ్యాపారం మొదలు పెట్టండి. మీరు తయారు చేసిన ప్లేట్స్ మార్కెట్లో అమ్ముకునే విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి. ఆన్లైన్లో వార్తాపత్రికలలో మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీరు తయారు చేసుకున్న ప్లేట్స్ మేము తిరిగి కొంటాము అనే మాటలకి, ప్రకటనలకి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మార్కెట్లో అమ్ముకునే విధానం తెలిసి ఉంటే వ్యాపారం మొదలుపెట్టండి. మీరు తయారు చేసిన ప్లేట్స్ మార్కెట్లో అమ్ముకునే విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి. ఆన్లైన్లో వార్తాపత్రికలలో మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీరు తయారు చేసుకున్న ప్లేట్స్ మేము తిరిగి కొంటాము అనే మాటలకి, ప్రకటనలకి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మార్కెట్లో అమ్ముకునే విధానం తెలిసి ఉంటే వ్యాపారం మొదలుపెట్టండి. మీరు తయారు చేసిన ప్లేట్స్ మార్కెట్లో అమ్ముకునే విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి. ఆన్లైన్లో వార్తాపత్రికలలో వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ అండ్ రాయల్ ఇంజనీర్ వర్క్స్. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోని చివరి వరకు చూడండి. మేము ఇచ్చే ఇన్ఫర్మేషన్ మెసేజ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, రెడ్ కలర్ సింబల్లో సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మోర్ వీడియోస్ కోసమే బెల్ ఐకాన్, బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు మీరు ఈ మిషన్లో మనం ఏ ప్లేట్ తయారు చేసుకోవచ్చు, ఏ ప్లేట్ తయారు చేసుకోవద్దు అనేది మీకు క్లియర్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఈ మిషన్ను మనకు సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. ఈ మిషన్లో ఏ ప్లేట్ తయారు చేసుకోవచ్చు, ఏ ప్లేట్ తయారు చేసుకోవద్దు అనేది మనకి కొన్ని రెడ్ కలర్ సింబల్లో టిక్ మార్క్ పెట్టడం జరిగింది. ఏ ప్లేట్ తయారు చేసుకోవద్దు అనేది క్రాస్ మార్క్లో పెట్టడం జరిగింది. ఈ మిషన్ ఆపరేటింగ్ గమనించండి, ఇది డబల్ డై సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. మనము సెమీ ఆటోమేటిక్ మిషన్ అంటే మనకి షీట్లు పెట్టడము, గేర్ రైట్ హ్యాండ్లో గేర్ ఉంటుంది, గేర్ మార్చడము. డబల్ డై మిషన్ని, రెండు రకాల ప్లేట్లు మిషన్ని ఒకే పర్సన్ ఎలా ఆపరేట్ చేస్తున్నాడో ఈ మిషన్లో గమనించండి. సో మనం ఇచ్చే మిషన్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే
ఒకే మనిషి రెండు రకాల ప్లేట్లు మనకి ఎలా కావాలంటే అలా విధంగా తయారు చేసుకోవచ్చు. ఈ మిషన్లో మనము మందం ప్లేట్లు, లావు ప్లేట్ షీట్, బఫే ప్లేట్ రా మెటీరియల్ షీట్ పెడితే బఫే ప్లేట్ తయారవుతుంది. అదేవిధంగా పలచటి పతలా ప్లేట్ అంటే గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ ప్లేట్ పెడితే తయారవుతుంది. సో మనము మందం ప్లేట్, లావు ప్లేట్ నిమిషానికి 5, 10, 15 అంటే చేసే ఆపరేటర్ మీద మనకు డిపెండ్ అయి ఉంటుంది. సో పలచటి పతలా ప్లేట్స్, గోల్డ్ కలర్ ప్లేట్స్, సన్న ప్లేట్స్ అయితే మనం నిమిషానికి అట్ అ టైము 3, 4, 5 షీట్లు పెట్టచ్చు. ఏంటి, ఓన్లీ పలచటి పతలా ప్లేట్స్ అట్ అ టైము గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ ప్లేట్లు 4, 5 ప్లేట్ తయారు పెట్టి 4, 5 షీట్లు పెట్టి తయారైతే నిమిషానికి 20, 30 ప్లేట్ తయారచ్చు. అదే గ్రీన్ కలర్ షీట్లు అంటే మందం ప్లేట్, లావు ప్లేట్, బఫే ప్లేట్ షీట్ పెడితే ఒక్కొక్క అట్ అ టైము ఒక్కొక్క ప్లేట్ ఒక్కొక్క షీట్కి ఒక్కొక్క షీట్ మాత్రమే పెట్టాలి, ఒక్కొక్క ప్లేట్ మాత్రమే తయారవుతుంది. బాగా గమనించండి, ఒక మందం ప్లేట్, లావు ప్లేట్, రా మెటీరియల్ షీట్ అయితే ఒక షీట్ మాత్రమే పెట్టాలి. అవే పలచటి పతలా అయితే 3, 4, 5 షీట్లు అట్ అ టైం పెట్టి మన ప్లేట్లు తయారు చేసుకోవచ్చని సలహా ఇస్తున్నాను, పాటించండి. దీనికి వచ్చే మోటార్ 2 HP మోటార్ ఉంటుంది. ఈ మోటార్ని మనము ఇంటి డొమెస్టిక్, ఇంటి కరెంటు కాకుండా మనము కేటగిరీ 2లో, కమర్షియల్ కేటగిరీ 2లో మనం మిషన్ కరెంటు ఫిట్ చేసుకొని మిషన్ రన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇంటి కరెంటు కాకుండా కమర్షియల్ కేటగిరీ 2 లైన్లో ఫిట్ చేసుకోండి, కేటగిరీ 2లో ఫిట్ చేసుకోండి. ఇలా ఫిట్ చేసుకోవడం వల్ల భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని మేము మీకు మంచి సలహా ఇస్తున్నాను. సో ఈ మిషన్లో మనకి కొన్న తర్వాత దీనికి సంబంధించిన రా మెటీరియల్ ఆంధ్రప్రదేశ్లో కొన్ని ముఖ్యమైన ప్రాంతాలలో, కొన్ని ముఖ్యమైన డిస్టిక్లో అందుబాటులో కలవు. ఈ మిషన్లో మనకి ఈ దీనికి వచ్చే మిషన్ యొక్క డైలు బ్లేడ్, బ్లేడ్ డై మిషన్ అంటారు. ఈ బ్లేడ్ డైలు ఉన్నాయి కనుక మనం బఫే ప్లేట్లు లేదంటే సిట్టింగ్ ప్లేట్, పలచటి పతలా ప్లేట్ తయారు చేసుకోవచ్చని సలహా ఇస్తున్నాను, పాటించండి. ఈ మిషన్ మనకి మిషన్ కొన్న తర్వాత రా మెటీరియల్ అనేది మనకి ఎక్కడ దొరుకుతుందో మీకు అందరికీ తప్పకుండా ఇస్తాను. ఈ మందం ప్లేట్, లావు ప్లేటు, పలచటి పతలా ప్లేటు, ఈ గ్రీన్ కలర్ కానీ సిల్వర్ కలర్ కానీ ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. సో మీకు ఈ టిక్ మార్క్ పెట్టిన షీట్లు, టిక్ మార్క్ పెట్టిన ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. సో రా మెటీరియల్ షీటు అనేది మనకు 1.25 పైసల నుంచి 1.35 పైసల మధ్యలో వారి ప్రాంతాల రేట్లు బట్టి నిర్ణయించబడతాయి. సో మనకు షీటు ఇంటికి తెచ్చుకోవడానికి 5 పైసలు ట్రాన్స్పోర్ట్ బిల్లు, ప్లేట్ తయారవడానికి 5 పైసలు అంటే 1.40 పైసలు, ప్లేట్ తయారైతే మినిమం 10-15 పైసలు అంటే 1.50 పైసల నుంచి 1.60 పైసలు మధ్యలో మార్జిన్ పెట్టుకుని అమ్ముకోవాలి. సో లాభాలు అంటే చాలా తక్కువ ఉంటాయి. మీకు ముఖ్యమైన విషయం ఏంటంటే మనకు ఆన్లైన్లో కానీ వార్తాపత్రికలలో కానీ మనకు తెలిసిన వాళ్ళు కానీ మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీరు తయారు చేసుకున్న ప్లేట్స్ తిరిగి మేమే కొంటాము, వాటికి కోట్ అగ్రిమెంట్ ఉంటుంది, బైబ్యాక్ ఉంటుంది, ఆ బాండ్ ఉంటుంది, ఇటువంటి మాటలకి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మరీ కోరుతున్నాను. ముఖ్యంగా మహిళలకు ఇచ్చే సందేశం ఇదే. సో మీరు మిషన్ కొనుక్కొని, రామడేరు కొనుక్కొని తయారు చేసుకున్న ప్లేట్స్, మీరు అమ్ముకుని తయారు చేసుకున్న ప్రోడక్ట్ కానీ ప్లేట్ కానీ మీరు మార్కెట్లో అమ్ముకునే విధి విధానం తెలిసి ఉండి లేదంటే తెలుసుకొని మీరు వ్యాపారం మొదలు పెడితే మంచిదని సలహా ఇస్తున్నాను, కంపల్సరిగా పాటించండి. మిషన్ ఇస్తారు, రా మెటీరియల్ ఇస్తాము, మీరు తయారు చేసిన ప్లేట్స్ మేమే కొంటాము, నెలకు 10,000, 20,000, 30,000, 40,000 ఆదాయం ఉంటుంది, ఇటువంటి ప్రకటనలకు మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దు. సో ఇంకా ఇలాంటి ప్లేట్స్ రా మెటీరియల్ కొనుక్కొని ఏ ప్లేట్ తయారు చేసుకోవచ్చు, ఏ ప్లేట్ తయారు చేయకూడదు, రైట్ మార్క్ రెడ్ కలర్ టిక్ మార్క్ పెట్టే ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు, రైట్ టిక్ మార్క్ పెట్టే ప్లేట్స్, క్రాస్ మార్క్ ఇంటూ గుర్తు క్రాస్ మార్క్ పెట్టే ప్లేట్ తయారు చేసుకోలేము. అంటే దీంట్లో టిఫిన్ ప్లేట్లు అని, డోనా కప్పులు అని, ప్రసాదం కప్పులు అని, ఇంకా వేరే వేరే టీ కప్పులు అని, కాఫీ కప్పులు అని ఈ మిషన్లలో తయారు చేసుకోలేము. ఈ మిషన్లో ఓన్లీ బఫే ప్లేటు, మందం ప్లేట్, లావు ప్లేట్ మాత్రమే తయారు చేసుకోగలుగుతాము. ఇలాంటి ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు, టిక్ మార్క్ పెట్టేవి తయారు చేసుకోవచ్చు, క్రాస్ గుర్తు పెట్టే ప్లేట్లు తయారు చేసుకోలేమని ముఖ్యంగా గమనించండి. ఇంకా మీకు మరిన్ని విషయాల కోసమే కావాలనుకుంటే మీరు మిషన్లో వాట్సాప్లో వీడియోలు పంపండి, వాటిని పంపండి ఇవి అనుకోకుండా మీరు మిషన్ డైరెక్ట్గా ఎక్కడైనా సరే మీరు మిషన్ డైరెక్ట్గా లైవ్ డెమో మీరు ప్రాక్టికల్ చూస్తే మీకు అర్థమవుతుంది ఏ మిషన్ ఎలా ఉంటుంది, ఏ ప్లేట్ తయారు చేసుకోవచ్చు అనేది నా ముఖ్యమైన సలహా, పాటించండి. చాలామంది కాల్ చేసి మీ మిషన్ యొక్క వీడియోలు వాట్సాప్లో పంపండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు. సో మీ
నేను ఇచ్చే సలహా ఏంటిదంటే మీరు అలాంటివి కాకుండా టైం తెచ్చుకొని మీరు వీలు చూసుకొని డైరెక్ట్గా మీరు ఎక్కడ మీకు నచ్చిన ఏరియాలో నచ్చిన ప్రాంతాలలో మీరు డైరెక్ట్గా చూసుకొని కొనవలసిందిగా చూస్తే మీకు ప్రాక్టికల్గా ఒక అర్థమవుతుంది. సో మరిన్ని మీరు ఎట్లో అమ్ముకునే విధానం తెలిసి ఉంటే వ్యాపారం మొదలు పెట్టండి. మీరు తయారు చేసిన ప్లేట్స్ మార్కెట్లో అమ్ముకునే విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి. ఆన్లైన్లో వార్తాపత్రికలలో మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీరు తయారు చేసుకున్న ప్లేట్స్ మేము తిరిగి కొంటాము అనే మాటలకి ప్రకటనలకి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని. మార్కెట్లో అమ్ముకునే విధానం తెలిసి ఉంటే వ్యాపారం మొదలుపెట్టండి. మీరు తయారు చేసిన ప్లేట్స్ మార్కెట్లో అమ్ముకునే విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి. ఆన్లైన్లో వార్తాపత్రికలలో మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీరు తయారు చేసుకున్న ప్లేట్స్ మేము తిరిగి కొంటాము అనే మాటలకి ప్రకటనలకి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని. మార్కెట్లో అమ్ముకునే విధానం తెలిసి ఉంటే వ్యాపారం మొదలుపెట్టండి. మీరు తయారు చేసిన ప్లేట్స్ మార్కెట్లో అమ్ముకునే విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి. ఆన్లైన్లో వార్తాపత్రికలలో మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీ వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ అండ్ రాయల్ ఇంజనీరింగ్ వర్క్స్. ఇప్పుడు మీరు ఈ వీడియో చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మోర్ వీడియోస్ కోసమై బెల్ సింబల్, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఫుల్ ఆటోమేటిక్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్. ఈ మిషన్లో మనం ఎలాంటి ప్లేట్ తయారు చేసుకోవచ్చు, ఎలాంటి ప్లేట్ తయారు చేసుకోకూడదు అనేది మీకు ఈ వీడియోలో ఇమేజ్ రూపంలో మీకు పెట్టడం జరిగింది. క్రాస్ ఇంటు మార్క్ క్రాస్ మూగ గుర్తు పెట్టిన ప్లేట్లు తయారు చేసుకోలేము. టిక్ మార్క్ పెట్టిన, రైట్ మార్క్ పెట్టిన రెడ్ కలర్ సింబల్లో ఉండేది మనం ప్లేట్లు మాత్రమే తయారు చేసుకోగలుగుతాము. అంటే మన క్రాస్ గుర్తు అంటే మందం ప్లేట్, లావ ప్లేట్, బఫే ప్లేట్లు తయారు చేసుకోలేము. అదేవిధంగా ఈ మిషన్లో మనం పల్చటి పతలా ప్లేట్స్, మనకు టేబుల్ పెట్టుకుంటే పల్చటి పతలా ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోగలుగుతాము. సో బఫే ప్లేట్లు తయారు చేసుకోలేము. ఈ మిషన్లో మనకు రోల్స్ ఉంటాయి. ఇప్పుడు వచ్చే వీడియోలో గమనించండి రోల్స్. ఈ రోల్స్ అనేటివి మనము మిషన్ వెనకాల ఫిట్ చేస్తే ఓన్లీ పల్చటి పతలా ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోవచ్చని సలహా ఇస్తున్నాను. చాలామంది కాల్ చేస్తున్నారు అవగాహన లేక, రోల్స్ పెడితే మనం అన్ని రకాల ప్లేట్ తయారు చేసుకోవచ్చు కదా అనేసి. ఈ రోల్స్ ఇలా ఉంటాయి. ఈ రోల్స్లో మనము ఓన్లీ పల్చల పతలా ప్లేట్స్, టిఫిన్ ప్లేట్స్, డోనా కప్పులు, ప్రసాదం కప్పులు మాత్రమే తయారు చేసుకోవచ్చు. ఈ ప్లేట్స్, ఈ పల్చటి పతలా ప్లేట్స్ ఎలా తయారవుతాయి అంటే, మనం మిషన్ వెనకాల ఒకటి కానీ, రెండు కానీ, మూడు కానీ, నాలుగు కానీ రోల్స్ పెడితే పల్చటి పతలా ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం డై మార్చుకొని మనం టిఫిన్ ప్లేట్స్ కానీ, లేదంటే డై మార్చుకొని డోనా కప్పులు, పానీపూరి కప్పులు, ప్రసాదం కప్పులు తయారు చేసుకోవచ్చు. కానీ ఈ మిషన్లో మనకి బఫే ప్లేట్లు అంటే దొడ్డు ప్లేట్ అని, మందం ప్లేట్ అని, లావు ప్లేట్ అని, స్టాండింగ్ ప్లేట్ అని, మనము గ్రీన్ కలర్లో కానీ, సిల్వర్ కలర్లో కానీ, డిజైన్ కలర్లో కానీ మందం అంటే మందం ప్లేట్ తయారు చేసుకోలేము. ఈ మిషన్లో మనం ఎలాంటి, మనము కాఫీ కప్పులని, ఇంకా వాటర్ గ్లాసులని తయారు చేసుకోలేము. ఓన్లీ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో మనకి రోల్స్ పెట్టే రోల్స్ మిషన్ ఆప్షన్లో పల్చటి పతలా ప్లేట్స్, లేదంటే టిఫిన్ ప్లేట్స్, లేదంటే ప్రసాదం కప్పులు, డోనా కప్పులు, పానీపూరి కప్పులు మాత్రమే తయారు చేసుకోగలుగుతాం. అది గమనించని రోల్స్ ఇలా ఉంటాయి. ఈ రోల్స్ ఇలా పెట్టడం వల్ల, రోల్స్ అనేటివి పల్చటి పతలాగా పేపర్ ఉంటేనే రోల్స్ తయారవుతాయి. ఇప్పుడు బఫే ప్లేట్ తయారు కావాలంటే మన మందం ప్లేట్ షీట్ హార్డ్గా ఉంటుంది కాబట్టి రోల్స్ ఉండవు, అవి పీసులు ఉంటాయి. ఆ పీసులు అనేటివి మనం సెమీ ఆటోమేటిక్ మిషన్లో తయారు చేసుకోవచ్చు. మందం ప్లేట్ కానీ, మనం పీసులు ఉండే ఏ ప్లేట్ అయినా అవి మిషన్ ఆప్షన్ బట్టి తయారు చేసుకోవచ్చు. మనం మిషన్ కొన్న తర్వాత రా మెటీరియల్ అనేది మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని ముఖ్యమైన ప్రాంతాలలో లభిస్తాయి. ఇంకా మీకు ఆన్లైన్లో కానీ, వార్తాపత్రికలు కానీ, న్యూస్ పేపర్స్లో కానీ మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీ తయారు చేసిన ప్లేట్స్ అగ్రిమెంట్ ఉంటుంది, కోర్ట్ అగ్రిమెంట్ ఉంటుంది, బాండ్ ఉంటుంది, ఇలాంటి ప్రకటనలకు మీ అలాంటి మాటలకు మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మరి కోరుతున్నాను. మీరు మిషన్ కొనుక్కున్న తర్వాత, రా మెటీరియల్ కొనుక్కున్న తర్వాత మీరు అమ్ముకునే విధి విధానము, మీరు తయారు చేసుకున్న ప్లేట్స్ మీరు అమ్ముకునే విధి విధానము తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి. ఇప్పుడు ఈ మిషన్లో గమనించండి, ఈ మిషన్లో ఇప్పుడు పానీపూరి ప్లేట్స్ అంటే పానీపూరి గప్చుప్, పానీపూరి
ప్లేట్స్, పానీపూరి కప్పులు, డోనా కప్పులు తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా ఇవి ఇప్పుడు గమనించండి, పానీపూరి కప్పులు అంటారు లేదంటే ప్రసాదం కప్పులు. ఈ ఫుల్ ఆటోమేటిక్ మిషన్లో మనం డై మార్చుకొని రోల్స్ పెట్టుకొని బాగా గమనించి ఈ వీడియో గమనించండి. ఇలాంటివన్నీ మనము ఈ మిషన్లో మనం టిఫిన్ ప్లేట్స్ కానీ డై మార్చుకొని, పానీపూరి కప్పులు కానీ డై మార్చుకొని, ప్రసాదం కప్పులు కానీ డై మార్చుకొని, పల్చటి పతలా ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోగలుగుతాం. కానీ మందం ప్లేట్, లావు ప్లేట్ తయారు చేసుకోలేము. ఈ ముఖ్య విషయం గమనించి ఆలోచించి నాకు మాకు కాల్ చేయవలసిగా కోరుచున్నాను. మందం ప్లేట్, లావు ప్లేట్ తయారు చేసుకోవాలంటే సెమీ ఆటోమేటిక్ మిషన్లు అందుబాటులో ఉంటాయి. ఆ మిషన్లు కూడా మనకు అందుబాటులో ఉంటాయి. ఇంకా మీకు రా మెటీరియల్ అనేది మనకు ఆంధ్రప్రదేశ్లో కొన్ని ముఖ్యమైన ప్రాంతాలలో అందుబాటులో ఉంటాయి. బాగా గమనించండి, బాగా చూడండి. ఈ ఫుల్ ఆటోమేటిక్ మిషన్లో మనకు ఏ ప్లేట్ తయారు చేసుకోవచ్చు, ఏ ప్లేట్ తయారు చేసుకోకూడదు అనేది మీకు రెడ్ మార్క్ టిక్ మార్క్ పెట్టిన ప్లేట్స్ మాత్రమే, అంటే రైట్ మార్క్ టిక్ మార్క్ పెట్టి కరెక్ట్ మార్క్ పెట్టి రెడ్ కలర్ సింబల్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అదే క్రాస్ మార్క్ పెట్టిన ప్లేట్స్లో, ఇంటూ మార్క్ పెట్టిన గుర్తు ప్లేట్లలో మనం ఓన్లీ పల్సడి పతలా ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోగలుగుతామని మీకు చేసుకో. ఇప్పుడు గమనించండి, టిక్ మార్క్ పెట్టిన బఫే ప్లేట్లు, రైట్ మార్క్ పెట్టిన పల్సడి పతలా ప్లేట్ తయారు చేసుకో. ఇప్పుడు బఫే ప్లేట్ అనేటివి మనము ఈ మిషన్లో, ఈ ఫుల్ ఆటోమేటిక్ మిషన్లో తయారు చేసుకోలేమని, సిల్వర్ కలర్ రైట్ మార్క్లు పెట్టాం కదా, ఈ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఈ పల్సడి పతలా ప్లేట్స్ మనకు సిల్వర్ కలర్లో, మనం గోల్డ్ కలర్లో కానీ సిల్వర్ కలర్ కానీ తయారు చేసుకోవచ్చు. గోల్డ్ కలర్ చూశారు కదా. ఇప్పుడు సిల్వర్ టిఫిన్ ప్లేట్స్, వ్రింకిల్ ప్లేట్స్, బేకరీ ప్లేట్స్ అంటారు. ఈ ప్లేట్ కూడా మనం ఈ చిన్నపిల్లల బర్త్డే ప్లేట్స్ దీంట్లో తయారు చేసుకోవచ్చు. బాగా గమనించండి. నెక్స్ట్ ఈ రెడ్ టిక్ మార్క్ పెట్టేటివి, క్రాస్ మార్క్ పెట్టేటివి ఈ మిషన్లో ఏమేమి తయారు చేసుకోవచ్చు, ఏమేమి తయారు చేసుకోకూడదు మీకు అన్నీ అర్థమైంటాయని అనుకుంటూ సంప్రదించండి. రాయల్ ఇంజనీర్ వర్క్స్, ప్రొద్దుటూరు, కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఎట్లో అమ్ముకునే విధానం తెలిసి ఉంటే వ్యాపారం మొదలు పెట్టండి. మీరు తయారు చేసిన ప్లేట్స్ మార్కెట్లో అమ్ముకునే విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి. ఆన్లైన్లో, వార్తాపత్రికలలో మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీరు తయారు చేసుకున్న ప్లేట్స్ మేము తిరిగి కొంటాము అనే మాటలకి, ప్రకటనలకి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని. మార్కెట్లో అమ్ముకునే విధానం తెలిసి ఉంటే వ్యాపారం మొదలుపెట్టండి. మీరు తయారు చేసిన ప్లేట్స్ మార్కెట్లో అమ్ముకునే విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి. ఆన్లైన్లో, వార్తాపత్రికలలో మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీరు తయారు చేసుకున్న ప్లేట్స్ మేము తిరిగి కొంటాము అనే మాటలకి, ప్రకటనలకి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని. మార్కెట్లో అమ్ముకునే విధానం తెలిసి ఉంటే వ్యాపారం మొదలుపెట్టండి. మీరు తయారు చేసిన ప్లేట్స్ మార్కెట్లో అమ్ముకునే విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి. ఆన్లైన్లో, వార్తాపత్రికలలో మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీరు తయారు చేసుకున్న ప్లేట్స్ మేము తిరిగి. ఈ వీడియోని మీరు తయారు చేసిన పేపర్ ప్లేట్స్ మార్కెట్లో అమ్ముకునే విధానం తెలిసి ఉంటే వ్యాపారం మొదలుపెట్టండి. మీరు తయారు చేసిన ప్లేట్స్ మార్కెట్లో అమ్ముకునే విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి. ఆన్లైన్లో, వార్తాపత్రికలలో మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీరు తయారు చేసుకున్న ప్లేట్స్ మేము తిరిగి కొంటాము అనే మాటలకి, ప్రకటనలకి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మరీ మరీ కోరుతున్నాను.